హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోటి తొంగల ఫ్రెండ్స్ అంగన్వాడీ ఉద్యోగాలు అనేవి మరొక జిల్లాలో రిలీజ్ అయినవండి మరొక మండలంలో సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూద్దాం దీనికి నేను ఎలా అప్లై చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ కలనే వివరాలని మొత్తం కూడా ఒక పేజ్ రెడీ చేసి ఆ వెబ్పేజ్లో పొందుకోవచ్చే జరిగింది సో ఆ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ యొక్క లింక్ ఉంటుంది ఆ పేజ్ ద్వారా మీరైతే చెక్ చేసుకుని చదువుకోవచ్చు అని తెలుగులోనే ఉంటాయండి సో ఇలాంటి జెన్యున్గా ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు ఫ్రీగా మీ మొబైల్లో రావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దానితో పాటుగా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఇక టాపిక్లోకి వెళ్తే అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అని చెప్పేసి మనకు రావడం జరిగిందండి నూజు వీడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి ఊజు వీడి నుంచి ఐసిడిఎస్ నూజుడు ప్రాజెక్టు పరిధిలోని నూజువీడు ముసునూరు ఆరిగిపల్లి మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్ఛార్జ్ సిడిపిఓ వి గారైతే సోమవారం తెలిపారండి కార్యకర్తల పోస్టు పట్టణంలో కుమ్మరిపేట ఒకటి జనరల్కి ఆయా పోస్టు నూజువీడు మండలంలోని మర్రికుంట భక్తులవారిగూడెం బీసీడీకి పట్టణంలోని ఆర్ఆర్పేట బీసీఏకి పొలసానపల్లిలో ఒకటి పోతిరెడ్డిపల్లిలో ఒకటి ఎస్సీకి గొల్లపల్లిలో ఒకటి జనరల్కి మెట్టగూడెంలో బీసీబీకి ఆగిరిపల్లి మండలంలో నరసగిరిపాలెంలో రెండు ఉన్నాయన్నమాట బోధనపల్లిలో ఒకటి వట్టిగూడిపాడు ఐదు ఎస్సీకి అయితే ఉన్నాయన్నమాట సో ఇది ఒక విధంగా ఉన్నాయి ఒక మండలంలో నెక్స్ట్ మనం చూస్తే కృష్ణవరంలో అనమాట బీసీఏకి ఉంది అదేవిధంగా ఈదులగూడెంలో ఒకటి జంటలకు ఉందండి ముస్నూరు మండలంలో గోపవరంలో ఒకటి ఉందన్నమాట వలసపల్లిలో రెండు జంటలకు ఉన్నాయన్నమాట చెక్కపల్లిలో ఒకటి బీసీ డికు ఉందండి చెక్కపల్లిలో మూడు ఎస్సీలకు ఉందన్నమాట దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి కోరారనమాట అదే గ్రామానికి చెందిన కోడలై ఉండి అంటే అదే గ్రామంలో పెళ్ళైపోయి ఉన్న అమ్మాయికి మాత్రమే పదో తరగతి పాస్ అయ్యి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఇటీవలే తీసుకున్న కుల ధృవీకరణ పత్రం ఓసేవాళ్ళు అవసరం లేదు మిగిలిన అందరూ కూడా రీసెంట్గా తీసిన క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలు లోప ఉండాలన్నమాట రేషన్ కార్డును జత చేయాలన్నారు రెండు సెట్ల దరఖాస్తు ఫారాలను గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి ఈ నెల ఇరవైవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు కార్యాలయంలో అందజేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం మీద జరిగింది మరో చూసినట్లయితే మనకి పామారు నుంచి వచ్చిందనమాట సో పామారు మండల పరిధిలోని అంగన్వాడీ వర్కర్ సహాయకురాల పోస్టులకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని ఐసీడీఎస్ సిడిపిఓ భానుశ్రీ గారు ఆదివారం తెలిపారండి ఆమె మాట్లాడుతూ కురుదుద్దలిలో ఒకటి బిసి ఉందనమాట పామారులోనే కార్పొరేట్ కాలనీ జనరల్ ఒకటి నిమ్మలూరు గ్రామం మండలం నిమ్మలూరు గ్రామం మలపన్నపేటలో ఎస్సీకి ఒకటి కనుమలూరు కనుమూరు రెండులో ఎస్సీ ఒకటి కొండ్రిపరు రెండులో ఎస్సీ ఒకటి అభ్యర్థి దరఖాస్తు చేసుకోవాలన్నారనమాట ఈ నెల ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు పామారు శిశు అభివృద్ధి పథక అధికారి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో దరఖాస్తులు స్వయంగా అందజేయాలన్నారనమాట అంటే పోస్ట్ ద్వారా కాదు బై హ్యాండ్ తీసుకెళ్లాలి మీరు అభ్యర్థులు పెళ్ళయ్యి స్థానికంగా ఉండి ఆయా పరిధిలో అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారండి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల లోపునవర్ అర్హులని చెప్పారు ఎస్సీ ఎస్టీల అభ్యర్థులు ఇరవై ఒక్క ఏళ్ళు నిండిన వారు లేనిచో పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఒక సంవత్సరాల వరకు ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారనమాట తెలిపారన్నమాట ఖచ్చితంగా పదవ తరగతి పాస్ అయి ఉండాలన్నారండి దరఖాస్తులు విద్య కుల నివాస ధృవీకరణ పత్రాలు రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ అన్ని సర్టిఫికేట్లు గెజిటెడ్ అధికారితో రజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు రెండు కలర్ ఫోటో సైజులు నేను రెండు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సైజులు జత చేయాలని చెప్పేసి తెలిపారన్నమాట మరొకటి చూస్తే తోటల వల్ల నుంచి వచ్చిందనమాట అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉయ్యూ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి కె భీమా సుకన్య గారు తెలిపారన్నమాట మండలంలోని లంకలో అంగన్వాడీ కార్యకర్త ఎస్సీకొకటి దేవగిరిపల్లి శివారు లంకలో మినీ అంగన్వాడీ కార్యకర్త ఓసి ఐలూరు శివారు కనిగిరి లంకలో సహాయకురాలు ఓసి ఐలూరు సహాయకురాలు ఓసి తోట్లవల్లూరు శివారు కలుసుమారుపల్లిలో సహాయకరాలు ఎస్సి పోస్టు దరఖాస్తులు చేసుకోవాలన్నారనమాట అర్హులైన మహిళలు ఈ నెల ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటలలోపు ఉయ్యూరు ఐసిడిఎస్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి బేబీ సుకన్య గారు తెలిపారండి సో ఈ విధంగా అయితే మనకి అంగన్వాడీకి సంబంధించిన పోస్టులు యొక్క నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి వీటి యొక్క అప్లికేషన్ ఎక్కడ దొరుకుతాయి అంటే మీ గ్రామ సచివాలయంలో కానివ్వండి లేకపోతే ఎంఈఓ ఆఫీస్లో కానివ్వండి లేకపోతే మీ యొక్క అంటే వీళ్ళు ఇవన్నీ కూడా మన వాలంటీర్ గ్రూప్లకు కానివ్వండి సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్లు వీళ్ళందరికీ సెండ్ చేస్తారండి సో వారి దగ్గర మీరు ఈ అప్లికేషన్స్ అయితే దరఖాస్తులు అయితే తీసుకుని పూర్తిగా ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట సో అసలు దీనికి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా లింక్ ద్వారా సో ఆ డిస్క్రిప్షన్ లింక్లోకి మీరు వెళ్ళినట్లయితే ఎలా ఉంటుందో చూపిస్తాను సో ఇటువంటి ఒక వెబ్ పేజ్ అయితే మీకు కనబడుతుంది ఇందులో మీరు చూసుకోవచ్చు అంగన్వాడికి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయి డైరెక్ట్ నేను మీకు లింక్ పోస్ట్ చేస్తా మీరు వెతికే పని లేకుండా ఇదిగోండి ఇదన్నమాట అంగన్వాడికి సంబంధించింది ఈ లింక్ పోస్ట్ చేస్తా ఇవన్నీ కూడా డీటెయిల్స్ చదువుకోండి ఒకటి రెండు సార్లు సో చదువుకొని దీనికైతే అప్లై చేసుకోవచ్చండి సో ఇదన్నమాట వాళ్ళ వీడియో సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్